సారీ వేసుకున్నాను. బికాస్ ఇలాంటి టైంలో తప్పనిచ్చి శారీ ఎప్పుడు యూజ్ చేసేకవ్వదు. సో ఆల్వేస్ చుడిదార్ అండ్ జీన్స్. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ షూర్ ఐ షుడ్ వేర్ అ సారీ. లేకపోతే శారీ యూజ్ అవ్వదు కదా. ఇంకా సింపుల్, నథింగ్ మచ్. సో జస్ట్ లిప్స్టిక్ వేసుకున్నాను, మాయిశ్చరైజర్ అంతే. కానీ చూసే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది, బట్ ఫ్యాక్ట్ ఏమంటే ఏమీ వేయలేదు. జస్ట్ కాజల్, మాయిశ్చరైజర్ అండ్ లిప్స్టిక్. హౌ ఈస్ మై లుక్? So just waiting for Kiran. ఇది మా కొత్త హౌస్ వ్యూ. న్యాచురల్ ఫిల్టర్ చాలా బాగా వస్తుంది కదా, వితౌట్ ఫిల్టర్. జస్ట్ లైట్. సో ఈరోజు తలకి నేను ఆనియన్ విత్ జింజర్ జ్యూస్ చేసి అప్లై చేసుకున్నాను. I can feel the change because hair fall anyhow we can't, because daily ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా 80 హెయిర్స్ పడిపోవడం కామన్ అది. బట్ పడిపోయిన హెయిర్ వచ్చేసి తొందరగా గ్రో అవుతుంది. నాకు ఇక్కడ అంతా ఫుల్ షార్ట్ షార్ట్ హెయిర్ చాలా చిన్నగా ఉండేది. సో ఇంటి ముందర మెయిన్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ షార్ట్ హెయిర్ త్వరగా గ్రో అయిపోయింది నాకు. ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఎండ ఉంది సో ఐమ్ జస్ట్ డ్రాయింగ్ ఇట్ న్యాచురల్లీ. ఐ విల్ నాట్ యూజ్ ఎనీ హెయిర్ డ్రయర్ అంటిల్ ఆర్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ 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 అర్జెంట్. లేకపోతే ఎండకు కూర్చుంటాను. ఇట్స్ గుడ్. నాకెందుకో ఎండలోనే ఆర్పడం ఇష్టం. ఈవెన్ నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పెరిగింది. బికాస్ లాస్ట్ టైం నేను వెలాంగని వెళ్ళినప్పుడు షార్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్మోస్ట్ 4-5 మంత్స్కి ఇంత పెద్ద పెరిగేసింది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. సో తిట్లీ కెమెరా తీసేసుకొని బ్లాగ్ చేస్తాను నేను అని స్టార్ట్ చేసింది. అక్కడ చాలా ఈవినింగ్, ఐ థింక్ వి వెంట్ దేర్ బై 4:35. ఫోర్ థర్టీ. కానీ చాలా చలిగా ఉండింది. చూడండి అక్కడ కింద దూరం కనిపిస్తుంది కదా, అది సేలం. అన్న బ్యాక్ సైడ్ వ్యూలో ఒక పెద్ద రాక్ కనిపిస్తుంది కదా, అది ఎలిఫెంట్ రాక్ అంటారు. అది జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలిఫెంట్ పడుకుంటే ఎలా ఉంటుందో షేప్, ఆ షేప్ ఉంటుంది. సో చాలామంది విజిటర్స్, టూరిస్ట్ అందరు ఇది చూడడానికి అని వస్తారు. చూడండి ఎలిఫెంట్ పడుకుంటే ఏ షేప్లో ఉంటుందో. ఏది ఎలిఫెంట్ రాక్? చూడండి సైడ్లో ఎలిఫెంట్ ఇయర్స్ లాగా కనిపిస్తుంది. Yeah,
సో ఇక్కడ పెద్దగా బయటికి వెళ్ళడానికి కానీ షాపింగ్ అని సినిమా అని ఏమి ఉండవు కాబట్టి మోస్ట్లీ అయినంతవరకు నేను ఇలాంటి ప్రోగ్రామ్స్కి పట్టుకెళ్తాను పిల్లల్ని, సో దట్ ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండడానికి. వాళ్ళు ఫాస్ట్గా ప్రోగ్రామ్ ముందరైనా అయిన తర్వాత అయినా హోంవర్క్ చేసేసుకొని చదివేసుకుంటారు. సో నాకు వాళ్ళ స్టడీస్లో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను మోస్ట్లీ వాళ్ళని బయటికి ఇలాగే తీసుకెళ్తూ ఉంటాను. చూడండి అందరు చలికి ఎలా ఉన్నారో. సో ఇది మా ఇంటి ముందర టర్కీ చూసారా, ఇది ఇది మోస్ట్లీ ఇక్కడ తిరిగే బై వాక్ పోయే వాళ్ళందరినీ భయపిస్తుంది, వచ్చి చాలామంది కొట్టింది కూడా. నేను గేట్ లోపలే ఉండి వీడియో తీస్తున్నాను, అయినా కూడా చూడండి ఎలా భయపిస్తుందో. సో చిన్నపిల్లలు అయితే ఈ దారిలో పోవడానికి అస్సలు భయపడతారు, భయపడే వాళ్ళని చూసి ఇంకా ఎక్కువ భయపిస్తుంది. చూడండి అక్కడ మదర్ మేరీ స్టాచ్యూ ఉంది, అదో స్వామి కుంబుడు చూడండి, అక్కడ నిలబడి చూడండి ప్రేయర్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. తర్వాత ఇది ఒక ఫైటర్ కాక్, ఇలాంటివి ఎన్నో చూడొచ్చు ఇక్కడ.